कामारेड्डी जिला कामारेड्डी रामरेड्डी मंडल केन्द्र में एआईकेएमसी राष्ट्र कार्यदर्शि वि प्रभाकर मालातू सागुपोड़ भूमल कोरकु राष्ट्र प्रभुत्वं सब कमिटी पेरिट कालयापन चेस्तुन्नानी आरोपिंचारू తక్షణమే సాగు రైతులకు పట్టాలు ఇవ్వాలని లేనిచో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ చట్టం ప్రకారంగా 2005 కన్నా ముందే సాగు చేసుకుంటున్న అడవి బిడ్డలైనా గిరిజన బిడ్డలైనా లంబాడీని ఈ జిల్లాలో అట్లాగే 8 దశాబ్దాల కాలంగా దళితులు బీసీలు ఈ అడవి ప్రాంతంలో నివసిస్తూ భూములను నమ్ముకొని తమ కుటుంబాలను సాగు చేసుకుంటా ఉన్నారు, బతికించుకుంటా ఉన్నారు. ఇలాంటి భూముల్ని గత పాలకులైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి హక్కు పత్రాలు ఇచ్చారు. అట్లాగే భూభారతి సర్వేలో 2005 కన్నా ముందే వీళ్ళంతా భూములు సాగు చేసుకుంటారని చెప్పేసి నివేదికలు ఇచ్చినాయి. కానీ కొట్లాడి 1200 మంది ప్రాణాలు తీసుకొని త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో మన భూములు మనకి ఇవ్వకుండా హరితారం పేరుతో మన ఊరు చుట్టూ కందకాలు తోడడం, మన భూముల్ని గుంజుకోవడం ఇది అన్యాయం అని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఈ మధ్య కాలంలో నర్సాపూర్ దమ్మనపేట ప్రాంతంలో కందకాలు తోడతా ఉంటే మాకు ఆ ప్రాంతం నుంచి గిరిజన బిడ్డలు ఫోన్లు చేస్తే కలెక్టర్ దగ్గర జాయింట్ కలెక్టర్ దగ్గర కూర్చుండి అన్ని పార్టీల వాళ్ళం ఇది అన్యాయం, ఇది అక్రమం అని చెప్పేసి మేము అడ్డుకోవడం జరిగింది. అందుకనే ఈ రోజు 23వ తేదీన రాష్ట్ర కేంద్రంలో సమీక్ష జరగబోతా ఉంది, విధి విధానాలని రూపొందిస్తా ఉన్నారు. మరోవైపు 10 లక్షల ఎకరాల భూముల్లో సాగు చేసుకుంటే అడవి బిడ్డల్ని 7 లక్షల కుటుంబాలని 7 లక్షల ఎకరాల భూములకు దూరం చేద్దామని కుట్ర ఫారెస్ట్ అధికారులు చేయబోతా ఉన్నారు. తస్మ జాగ్రత్త, మా ఊర్లలకు జంగ్లాతో నడువు పెట్టనీయమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. 10 లక్షల ఎకరాల భూముల్ని 2005 కన్నా ముందే సాగు చేసుకునే ఉన్నాయి, వాటన్నిటికీ పట్టాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల అయ్యా కుర్చీ వేసుకొని సాగు సమస్య పరిష్కారం చేస్తామని చెప్పిన కేసీఆర్ నీ కుర్చీనే గుంజేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం మేము. అందుకని 2006 అటవీ చట్టాన్ని అమలు చేయాలని, 10 ఎకరాల భూములకు పట్టాలు ఇవ్వాలని, దళితులు కాని వాళ్ళు 8 దశాబ్దాల కాలం కంటే 80 సంవత్సరాలుగా ఆ గ్రామాల్లో ఉంటున్నారు, సాగు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా అర్హులు కాబట్టి వాళ్ళు కూడా